రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. ఈడు ముఖ్యమంత్రి మనకే. నేను అడుగుతున్నాను, ఈడు పెద్ద నత్తినా కొడుకు. మన రాజమండ్రి వచ్చాడు, రాజమండ్రి ఆ మీటింగ్లో రాజమహేంద్రవరం అని పలకలేకపోయాడండి ఈడు. ఈడన్నాడు ముఖ్యమంత్రి మనకే. లోకేష్ బాబు ఎలా మాట్లాడతాడు? దమ్ముంటే రా, దమ్ముంటే రాలేదు మాట్లాడదాం. రాలేవు నువ్వు. ఎన్సీపీ వెనకాక తాగుబోతున్నా కొడుకుల్ని, ఆ గుడిసెట్టి నానిగాడిని, ఇక్కడ మీ ఇక్కడ ఉన్నాను ఎమ్మెల్యేని వెనకాల తప్పులు తప్పించి ఇవి చేసింది ఏముంది ఇక్కడ చెప్పండి ఒకసారి. ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సింది. ఒక విషయం చెప్పాలా, టైం లేదు. మీరందరూ కూడా లోకేష్ బాబు గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తారు నాకు తెలుసు. ఒక రెండు విషయాలు, రెండు విషయాలు సోదరులారా, మీ నాయకులు అందరూ గమనించవలసింది. మీ ఎలక్షన్ ముందు ఆ దుర్మార్గుడు మాట ఇచ్చాడు పెన్షన్ గురించి. అసలు రాష్ట్రంలో పెన్షన్ పెట్టింది నందమూరి తారక రామారావు గారు, మీ అందరికి తెలుసా? ఆ రోజుల్లో 30 రూపాయలు అంత ఇచ్చారు. అది అలా పెరుక్కుంటూ 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 చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు చేశారు. మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు మేము అంత అన్నాం, మాకు ఓటేసి గెలిపిస్తే 3000 ఇస్తా ఉన్నాం, ఆ దుర్మార్గుడు కూడా 3000 రూపాయలు ఇస్తారంటే మా మాట నమ్మకుండా ఆ దుర్మార్గుడు మన ఆడవాళ్ళ మీద ఓటేశారు. సోదరులారా, నేను ఒకటి అడుగుతున్నాను, మిమ్మల్ని ఎప్పుడైనా ఆలోచించారా, గెలిచిన దగ్గర నుంచి 3000 ఇచ్చాడా, ఇచ్చాడా లేదా? మరి అక్కడ ఎంత మోసం జరిగింది చూసారా? ఎప్పుడైనా ఆలోచించారా? గెలిచిన మొదటి నెల నుంచి కూడా 3000 ఇవ్వాలి కదా. అలాగ ఇవ్వకుండా మొదటి సంవత్సరం 3250 ఇచ్చాడు, సారీ 2250 ఇచ్చాడు. రెండో సంవత్సరం ఇవ్వలేదు, మూడో సంవత్సరం మళ్ళీ 250 రూపాయలు పెంచాడు. మళ్ళీ 4వ సంవత్సరం అలా చేసుకుంటూ వచ్చి అలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావడం వల్ల ఒక్కొక్కడికి ఎంత నష్టం జరిగిందో మీరు ఎవరన్నా ఆలోచించారా? ఎప్పుడన్నా లెక్కేశారా మీరు? మీ నాయకులు కానీ ప్రజలు కానీ ఆలోచించారా? లేదు. అలా తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావడం వల్ల ఒక్కొక్కడికి 26450 రూపాయలు బొక్క పెట్టాడు. మీరు ఇంటికి వెళ్ళి చూసుకుని ఆలోచించండి. ఇవాళ ముసలివాళ్ళని, భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళని మోసం చేసి దుర్మార్గుడు నా కొడుకు జగన్మోహన్ రెడ్డి, అటువంటి వాడిని ఏం చేయాలి మనం? తరిమి కొట్టాలా వద్దా ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం బాబు, ఒక రెండు విషయాలు ఏంటంటే, మా ఇంట్లో అమ్మాయి పెళ్ళి అయితే పెళ్లి కుదిరింది, పెళ్లి చేయాలి కదా, డబ్బుల్లో ఏం చేస్తాం మనం? ఆస్తి అమ్ముకుంటాం లేదా బ్యాంకులో అప్పు తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. కానీ దుర్మార్గుడు నా కొడుకు, ఎంత తెలివి తక్కువ నా కొడుకు అంటే, తెలివి తక్కువ కాదు అధిక తెలివితేటలు, బ్రాందీ షాపుల మీద అప్పు తెచ్చాడు నా కొడుకు. బ్రాందీ షాపులు లేకుండా చేస్తాను ఎలక్షన్లో మాట ఇచ్చి, బ్రాందీ షాపుల మీద ఎంత తెచ్చేసాడు మీకు? 8300 కోట్లు అప్పు తెచ్చాడు బ్రాందీ షాపుల మీద. ఎప్పుడన్నా విన్నారా? మళ్ళీ వడ్డీ ఎంతో తెలుసా? అప్పుకి 9.62% వడ్డీ. ఎన్నాళ్ళకి తనఖా పెట్టాడు తెలుసా మీకు? 25 సంవత్సరాలు తనఖా పెట్టాడు. ఈ నా కొడుకు 6 నెలలు జైలుకి పోతాడు, 25 సంవత్సరాలు తనఖా పెడతాడా? ఒకసారి ఆలోచన చేయండి, ఎంత దుర్మార్గం ఇది. ఇంకో విషయం,